గతంలో మా నాయనగారు వ్యవసాయం చేసేటప్పుడు 6 నెలలకు పంట చేతికి వచ్చేది. ఒక పంట పండడం కూడా కష్టం ఆ రోజుల్లో. ఎరువుతో పండించారు కాబట్టి 10 క్వింటాల్ ధాన్యం వచ్చేలకి ఆ రోజుల్లో గొప్ప. ఈ రోజుల్లో 42-43 క్వింటాల్ ధాన్యం వచ్చినా కూడా ఏమి గొప్పం కాదు. ఏదైనా పురుగు ఆడిందంటే యాప్ మాడ తీసుకొని యాప్ సమూర్ తీసుకొని ఇదిలిచ్చేది ఊరి మీద. ఇప్పుడు బజారు పోయిను ట్యాంకి తీసుకొచ్చును మందు తీసుకొచ్చును ఆడిస్తుంది. ఈ ఆల్టికి మా నాన్నగారు 95 ఏళ్ళు ఇంకా గట్టిగా ఉంది. ఆయన ఇప్పుడు కూడా బాగా ఉంది. పొన్ను ఒక పొన్ను కూడా కదల్లా ఆయన. అది ఆ రోజుల్లో వచ్చింది. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం లాఫ్ట్ నెల్లూరు. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు తరచుగా పావురాల గురించి కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా కవర్ చేయాలనుకున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే వ్యవసాయం ఏ విధంగా చేయాలి, ఖాళీ స్థలం తీసుకున్న కాడి నుంచి చేతికి మనకు దిగుబడి ఎంత వచ్చేంత వరకు ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ పదార్థాలు వాడి మనం పంట అనేది మొదలు పెట్టాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. మీ పేరు? ఖాదర్ భాష. ఎస్కే ఖాదర్ భాష. వ్యవసాయం ఎన్ని తరాల నుంచి చేస్తున్నారు మీ ఇళ్లలో? మా ఇళ్లలో దాదాపు 3 తరాల నుంచి చేస్తున్నాం. ఓకే, అంటే మీరు పుట్టినప్పటి నుంచి మీ ఇంట్లో వ్యవసాయం? నేను కొద్ది రోజులు రైతు కుటుంబం చెందిన వాళ్ళే కాబట్టి ఏ విధంగా చేస్తారు ఏందనేది మీరు చిన్నప్పటి నుంచి మీ నాన్న వాళ్ళతో తిరుగుతూ మొత్తం చూస్తున్నారు కదా. మా నాయన వ్యవసాయం చేసిండు, నేను కూడా కొద్ది రోజులు ఒక 7వ తరగతి చదివాను. ఆ తర్వాత నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఖాళీ భూమి ఉంది, ఇప్పుడు తెలీదు అంటే ఏ విధంగా పండియాలనేది తెలీదు. ఖాళీ భూమి తీసుకున్న కాడి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ఏ విధంగా చేయాలి, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసారు కదా రైతు కుటుంబం చెంది, మీ మాటల్లో ఒకసారి చెప్పండి. 1 ఎకరా భూమి తీసుకున్న తర్వాత కౌలు వ్యవసాయం చేయాలనుకుంటే ముందు కలుపు మొక్క నివారించుకోవాలా. కలుపు మొక్క నివారించుకోవాలంటే ముందు వెలుగాడిని 2 సార్లు దున్నుకొని 2 టక్కులు ఎరువు దొరుకుని చేనుకి 1 ఎకరా పొలానికి తోలుకొని జీల దొలుకుంటే సతవ అనేది వసద్ధ సతవసద్ధి భూమికి సతవ ఉంటుంది అన్నమాట. జీలగ అనేది అంటే జింకు లోపము సౌడు అటాటి ఉన్న భూమి నివారణ అవుద్ది. జీలగ అంటే? జీలగ అంటే మనం దున్నుకొని జీల చల్లుకుంటే అది మన ఇంత మాత్రం చెట్లు అవుతాయి. అది చెట్లు వచ్చిన తర్వాత మళ్ళీ దున్నాల, మళ్ళీ బురదలో తొక్కి నాటుకుంటే పైరు బాగా అవుద్ది. దాని తర్వాత? దాని తర్వాత నారు పోసాము. నారు పోసినాక 10 రోజులకి దుక్కిపిండి యూరియా కలిపి నారుకు చల్లుకున్న తర్వాత 25 రోజులకు నాటేస్తే దిగుబడి బాగా వస్తుంది. 25 రోజుల తర్వాత దిగు నాటితే కొన్ని రోజుకు 1 బస్తా లెక్కన దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే 25 రోజులు కాడించి 25 రోజులు నాటు కానీ పడిపోతే నారు పోసిన తర్వాత దాదాపు 45 క్వింటాలు 48 క్వింటాలు దాకా దిగుబడి వస్తుంది ఎకరా పొలానికి. తగ్గేది అండి మళ్ళా నారు ముదిరే కొంది 25 రోజుల తర్వాత నారు నాటితే ఒక రోజుకి గడిచే కొంది 1 క్వింటా ధాన్యం తగ్గిపోద్ది దిగుబడి తగ్గిపోద్ది. ఏది చేసినా ఏంటంటే మనం ప్లాన్తో కరెక్ట్గా టైం టు టైం చేయాలి. కొంచెం ఆలస్యం అయితే ఏంటంటే ఇప్పుడు 1 బస్తా అనేది తగ్గిపోద్ది రోజు రోజుకి. ఇక 2 రోజులు అయితే ఇంకా 2 బస్తాలు తగ్గిపోతాయి. అది ఇంకా నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందు బుడ అదే జీలగా అన్నాం కదా, జీలగా దాన్ని 2 కేజీలు వేసుకొని పారపని చేసుకొని శుద్ధంగా మాన్ లెవలింగ్ చేసుకొని అంటే కలుపు మళ్ళీ హెచ్చు తగ్గులున్నా కలుపు పడి అటు మళ్ళీ కూలీలు పెడదా అటు ఇబ్బందులు లేకుండా లెవల్ చేసుకున్న తర్వాత నాటేటప్పుడు 1 ఎకరాకి 45 కేజీల లెక్కన పిండి గోదావరి డిఏపి అనేది 1 అరకట్ట, యూరియా 1 అరకట్ట, పొటాష్ 1 అరకట్ట. అంటే ఎకరాకి 45 కేజీలు వేసుకుంటే అంటే ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? అది నాటేటప్పుడు దుక్కిలోనే చల్లుకోవాలి ఒకసారి. తర్వాత దుక్కిలో చల్లుకొని నాటుకున్న తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని శుద్ధంగా బతికిన తర్వాత కార్లు బాగా పిలక
పిలకలు పుడతాయి. పిలకలు పుట్టేటప్పుడు కలుపు కొద్ది కలుపు ఉంటే కలుపు తొక్కించుకోవడం మనుషుల చేత లేదు. ఎక్కువ మంది ఎక్కువ అయితే కలుపు మందు ఉంది ఇప్పుడు కలుపు బజార్లో మందులు వచ్చి ఉన్నాయి. మందు కొట్టుకోవడం, కొట్టుకున్న తర్వాత 20/28/2013 ఒక అరకట్ట యూరియా వేసుకొని చల్లుకున్న అవుద్ది. ఈ మధ్యలో ఏదైనా తెగులు వస్తే అదే తెల్ల తెగులు అనే దానికి టింగ్ డాస్ అనే ఒక మందు ఉంది, వాటిల్లో మందులు కొట్టుకోవాలా. కొట్టుకున్న తర్వాత మూడో దఫాలో లాస్ట్ కోట అంటే మూడో దఫాలు. మూడో దఫా అంటే ఇప్పుడు ఎన్ని రోజులకి? దాదాపు 40 అంటే నాటిన తర్వాత 30 రోజులు వస్తుంది. 15 రోజులకి నాటిన తర్వాత 15 రోజులకి ఒక దఫా వేస్తాం. 30 రోజులకు ఒక దఫా వేస్తాం. ఆ దఫా వేసేటప్పుడు పొటాషియం ఒక అరకట్ట, యూరియా ఒక అరకట్ట, దుక్కిపిండి అదే 10/26 అటాటి పిండి కానీ వాడి కానీ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. అంటే పొటాషియం శాతం ఎక్కువ ఎప్పుడు ఉంటుందో ఒడ్లు బాగా వస్తాయి, దిగుబడి వస్తుంది. రెండోది అంటే ఒడ్లు కూడా శైవం ఉంటాయి, పంట కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మొత్తం మన చేతికి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది? నారు కాడ నుంచి 120 రోజులు, 4 నెలలు. 4 నెలలు పట్టదు. 4 నెలలు పడుద్ది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కోత కోస్తారు కదా, అప్పుడు ఎప్పుడు కోయాలి, మనకి ఏ విధంగా అర్థం అవుద్ది? కోత అంటే ఇప్పుడు మామూలుగా మనం మూడు దఫాలు పిండేసిన తర్వాత అప్పటికి అప్పుడు 4వ దఫా కూడా కొన్ని సందర్భాల్లో అంటే భూమిని బట్టి, భూమి దాని రకాన్ని బట్టి 4వ కోట కూడా ఆశించే రకం ఉంటుంది పిండి. కానీ అది కొన్ని మంచి గట్టి నేల, సతవగల నేల అయి ఉంటే సరిపోద్ది. తగ్గను కాని పరిస్థితుల్లో మళ్ళీ అంత పలసంగా ఇరవంత యూరియా దుక్కిపిండికి వాడుకోవడం. ఆ తర్వాత అదే అంటే ఒరిన క్వాలిటీని బట్టి తెలంగాణ మసూర అటాటికి అయితే అగ్గి తెగులు అటాటి ఏం పడవు. నెల్లూరు మసూర అటాటికైతే అదే పాము పడని, దోమని అటాటి తెగుళ్ళు పడతాయి. దానికి నివారణకు మందులు ఉన్నాయి, తీసుకొచ్చి మందులు కొట్టుకోవడం. అది ఇంకా ఆరు వచ్చేటప్పుడు అనేది అదే అన్నీ ఈ కాలం బట్టి అన్ని మందులు నివారణ అయిన తర్వాత వాతావరణాన్ని బట్టి ఏమైనా తెగుళ్ళు వచ్చేది. వాతావరణాన్ని బట్టి మనం మందులు మారుతూ ఉంటాయి. వాతావరణాన్ని బట్టి తెగుళ్ళు అనేది వచ్చేది. వాతావరణాన్ని బట్టి మనం ఎక్కువ శాతం యూరియా ఎప్పుడు వాడతామో అప్పుడే వస్తుంది తెగుళ్ళు. యూరియా శాతం తక్కువ వాడి దుక్కిపిండి పొటాషియం శాతం ఎప్పుడు వాడతామో, భూమిలో కూడా పొటాషియం ఎప్పుడు ఉంటుందో, పొటాషియం ఎరువు సత్వ ఫాస్ఫేటు అవి ఎప్పుడు ఉంటుందో దాన్ని బట్టి ఇది తెగులు కూడా నివారణ తక్కువ ఉంటుంది. ఇప్పుడు కోతకు వస్తుంది కదా, మనకి ఏ విధంగా అర్థం అవుద్ది అంటే ఇప్పుడు ఈ పంట మనకు కోతకు వచ్చింది, ఇప్పుడు కోసే టైము. అదేవిధంగా ఇప్పుడు కోతకు ముందు నీళ్లు ఆఫ్ చేస్తారు కదా, అంటే ఎప్పుడు వరిలో నీళ్ళు వదులుంటారు, అప్పుడు ఏ టైంలో మీరు నీళ్ళు అనేవి స్టాప్ చేస్తారు? మామూలుగా వరి నాటిన మొదలు నుంచి కలుపులు తీసిన దాకా నీళ్లు ఉండాలా, ఫుల్గా ఉండాలా? ఇప్పుడు ఫుల్గా లేకుండా అదే మన ముదుళ్ళు అదే నేల పడకుండా నీళ్లు ఉండాలా. ఆరుదళ్ళు కలుపు తీసిన తర్వాత ఇప్పుడు ఆరుదళ్ళు బాగా అప్పుడు వరి బాగా దిగుబడి వస్తుంది, పిలక శాతం కూడా పెరుగుద్ది. వరి కోత కంటే ఇంకా మనం అన్ని వాటికి సంబంధించిన మందులు పిండి అంతా అయిపోయిన తర్వాత ఎన్ను తీసిన తర్వాత ఎన్ను తీసిన 40 రోజులకి కోతకు వస్తుంది వరి. ఎన్ను తీయడం అంటే పిలకల్లో నుంచి ఎన్ను వస్తుంది అన్నమాట. అంటే గింజలు వరి ఎన్ను వస్తుంది, ఎన్ను తీసిన తర్వాత 40 రోజులకి గ్యారంటీగా కోతకి వస్తుంది. కోత కంటే ఎన్ను తీయాలా, ఎన్ను తీసిన పాలు పోయాలా, పాలు పోసిన ఎరగించి పడద్ది ఒడ్లు. ఒడ్లు వడ్ల శాతం పూర్తిగా ఎర్రొడ్లు పడిపోయిన తర్వాత అప్పుడు మనం ఒక వారం ముందు 10 రోజుల ముందు కోస్తాం అనగా వరి నీళ్లు తప్పించి కైలు ఆరుదీసి అసలు నీళ్ళు ఇంకా ఆపేస్తారు, ఆపేసి కైలు ఆరుదీసేసి అప్పుడు కోత కోసుకుంటాం. ఇదే మా పొలం 1.5 ఎకరా.
కోసి దాదాపు ఒక 10-12 రోజులు అవుతుంది. ఈ మధ్యనే ఎడగా నాటాము. ఉయ్యింది పొదలు పర్వాలేదు, 3 ఫుట్ల లెక్క దిగుబడి వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నవడేస్లో ఈ ప్రకృతికి ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా చేసే వ్యవసాయం అయితే చెప్తున్నారు, అంటే 4 నెలలకి పంట చేతికి వస్తుంది. అవును, మీరు 3 తరాల నుంచి మీది ఆల్రెడీ రైతు కుటుంబం కదా, మీకు తెలిసి మీ ఊహ ఉన్న కాడి నుంచి అసలు అప్పట్లో మీరు చిన్నప్పుడు మీ నాన్న వాళ్ళు పండించేటప్పుడు పంట ఎన్ని నెలలకు చేతికి వచ్చేది? గతంలో మా నాయనగారు వ్యవసాయం చేసేటప్పుడు 6 నెలలకు పంట చేతికి వచ్చేది. అంటే సంవత్సరానికి 2 పంటలే? ఒక పంట, అప్పట్లో వర్షాలు లేవు, అప్పుడు డాములు లేవు. రెండు కూడా ఒక పంట పండడం కూడా కష్టం ఆ రోజుల్లో. కానీ 6 నెలలు పంట ఆ రోజుల్లో సన్నూరు అని, నా కేసరొడ్లు అని, అటాటి వడ్లలో రకాలు. కానీ ఆ రోజుల్లో మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు ఇటాటి కెమికల్, ఇటాటి యూరియాలు, దుక్కిపిండ్లు అటాటి అనేది లేవు. సేంద్రియ వ్యవసాయం ఏ కాడికి ఎద్దలతో దున్నపోతులతో దున్నడం, పాప మనుషులతో పనిచేయడం, నాటడం. ఎకరాకి ఒక 10 క్వింటాలు వడ్లు అయినాయి అంటే ఆ రోజుల్లో గొప్ప. ఈ రోజుల్లో 42 క్వింటాలు, 43 క్వింటాలు వడ్లు అవుతున్నాయి అన్నా కూడా, ధాన్యం అవుతుందన్నా కూడా ఏముంది 42-43 క్వింటాలు. మ్యాక్సిమం ఎంత వస్తుంది ఈ రోజుల్లో యూరియా దుక్కిపోయి వాడి చేసే వ్యవసాయంలో అధికంగా ఎన్ని క్వింటాలు వస్తాయి ఒక ఎకరాకి? ఒక ఎకరాకి మామూలుగా అయితే 42 క్వింటాలు అట్ట వస్తాయి. కానీ ఈ దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అయితే ఆ రోజుల్లో 10 క్వింటాలు. సేంద్రియ వ్యవసాయం ఆ రోజుల్లో మందు లేదు, ఓన్లీ పేడ, పశువుల గేదెల పేడతోనే, ఆవు పేడతోనే వ్యవసాయం చేసేది, ఎరువుతోనే పండించేది. ఆ రోజుల్లో ఎరువుతో పండించారు కాబట్టి 10 క్వింటాల ధాన్యం వచ్చేలకి ఆ రోజుల్లో గొప్ప. ఈ రోజుల్లో 42-43 క్వింటాల ధాన్యం వచ్చినా కూడా ఏమి గొప్పం కాదు. అప్పట్లో అంటే ఆ వడ్లు మీరు తినున్నారు, ఇప్పుడున్న వడ్లు తింటుండ్రు, దానికి దీనికి ఏమైనా తేడా అనిపిస్తుందా? రుచిలో కానివ్వండి, సత్తువులో కానివ్వండి. రుచిలో కూడా అని అంటే అండి, ఆ రోజుల్లో ఎరువు సత్వ కెమికల్ లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసి ఆ రుచికి ఈ రుచికి అనేది తేడా లేకుండా ఉంటుంది. కాలం మారింది, తేడా లేకుండా బాగుంది. పోయిన రోజులు బాగుండయి, రుచికి కూడా అదే బాగుంది, సత్వ కూడా బాగానే ఉంది. ఆ రోజుల్లో ఏదైనా పురుగు ఆడిందంటే ఆ యాప్ మాట తీసుకొని, యాప్ సమూరు తీసుకొని ఎదిలిచ్చేది ఉరి మీద. ఇప్పుడు బజారు పోయిన ట్యాంకి తీసుకొచ్చును, మందు తీసుకొచ్చును, ఆడిస్తుంది. అదంతా మళ్ళా పోయేదే కదా, అంతా పోయి అదంతా ఎన్ని ఎత్తుకుంటే ఎన్ని పోద్ది, ఎన్ని రాదు. కాలం అట్టాడిది, వాతావరణం అట్టాడిది. ఆ రోజుల్లో ఈ తిండి తిన్నోళ్ళకి, ఈ రోజుల్లో ఈ తిండి తిన్నోళ్ళకి, ఆ రోజుల్లో గ్యాస్ టబుల్ అనేది ఎట్టాడు, అసలు జబ్బ అనేది ఎట్టాడు తెలియదు కదా. ఈ రోజుల్లో ఈ తిండి తిని ఈ ఆల్టికి మా నాన్నగారు 95 ఏళ్ళు ఇంకా గట్టిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా బాగుంది, పొన్ను ఒక పొన్ను కూడా కదల్లా ఆయన వల్ల. అది ఆ రోజుల్లో తిండి. ఇప్పుడు మా జనరేషన్ ఏముంది, ఇప్పుడు నాకు 40 ఏళ్ళు అయితే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి ఉండవు ఇప్పుడు. అది ఓకే అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు వరి గురించి చెప్పారు కదా, వరి ఒక్కటే పండిస్తారా లేకుంటే మారుస్తూ ఏమైనా పంటలు పండిస్తారా? మార్చి అంటే ఇక్కడ నీళ్ళ వసతి తక్కువ కాబట్టి సీజన్కి వరి నాటుకుంటాము. ఆ తర్వాత 4 బర్రెలు ఉన్నాయి, బర్రెలు మెప్పుకుంటే అట్టా కాలం గడుపుతా ఉన్నాం. పశువులు కూడా ఉన్నాయి మీకు అయితే? 4 బర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి 4. అట్టా ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే వరి గురించి తెలుసుకుందాం, గేదెలు కూడా ఉన్నాయంటున్నారు. ఈసారి చూసి గేదెల గురించి కూడా, ఏ విధంగా గేదెలు పెంచాలి, పెంపకం, దాని గురించి కూడా ఒక వీడియో చూద్దాం ఫ్రెండ్స్.
అవ కూర్చొనింది ఇందాక నుంచి వీడియోలో కవర్ అయింది ఏం చేస్తుందో ఒకసారి కనుక్కుందాం ఏమవా ఏం చేస్తున్నా ఇక్కడ మీరు చేద్దాం మా కూరంతా ఈడే పక్కనే పక్క పక్క పొలం మీద పక్కన సేద్దాం ఉంది పని సేద్యం చేసుకుంటాం పశువులు మేపడానికి వచ్చిండ్రు మీ కూడా ఇందులో ఉన్నా కలిసిపోయి ఇట్లా ఉండయి మా నాలుగు బర్రెలు ఉన్నాయి మీరు ఎన్ని ఎకరాలు చేస్తుండ్రు మాకు నాలుగు ఎకరాలు ఉంది మీరు సేమ్ ఇదే వరి పండియడం పండియటం బర్రెలు మెప్పుకోవటం మీది రైతు కుటుంబం ఇది రైతు కుటుంబం సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడికైతే వీడియో నేను చేద్దాం ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా పీజియన్స్ ఒకటే కాకుండా ఇలాంటి వెదర్ యాక్టివిటీస్ వీడియోస్ కూడా చేయాలనుకున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫార్మర్స్ గురించి కానీ మీరు ఓన్లీ ఫార్మర్స్ గురించి అని అనుకోకండి ఫార్మర్స్ కానివ్వండి పీజియన్స్ కానివ్వండి ఇంకా ఎనిమల్ సంబంధించిన కానివ్వండి ఫార్మింగ్ హోల్ మీకు ఏంటంటే అందరికి యూజ్ అయ్యే కంటెంట్ అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ఫలానా వీడియో చేయాలన్నా ఫలానా వీడియో చేయాలన్నా అంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి తప్పనిసరిగా మీకు దాని గురించి వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్స్ ఎంఎంఎల్ ఆఫ్ నెల్లూరు